అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను మీ హెల్దీ యోగా వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను. మనం జరుపుకునే ఈ వినాయక చవితి పూజలో మనం ఉపయోగించే 21 రకాల పత్రులు చాలా విశిష్టమైందండి, చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనకి మన సాంప్రదాయంలో ఈ వినాయక చవితి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీంట్లో సైన్స్ అండ్ మెడిసినల్ వాల్యూస్ చాలా దాగి ఉన్నాయండి. అందువల్లనే ఆ మెడిసినల్ ప్లాంట్స్ ని మనం కన్జ్యూమ్ చేయమని చెప్పి మన పూర్వీకులు మనకు ఏం చేసేవారంటే, ఈ వినాయక చవితి పండుగ జరుపుకున్న తర్వాత వినాయకునితో పాటుగా ఈ పత్రులను కూడా తీసుకెళ్లి మనం మంచినీరు ఏ చెరువుల నుంచి అయితే త్రాగుతామో ఆ మంచినీరు చెరువులోనా దీన్ని నిమజ్జనం చేస్తారండి, పత్రుల్ని వినాయకుడిని. అలా చేయడం వలన ఈ మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే 21 రకాల పత్రులు ఉన్నాయో దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్ని కూడా ఆ చెరువులో ఉన్న వాటర్ లో డైల్యూట్ అవడం వల్ల ఆ వాటర్ ఆల్కలైన్ వాటర్ గా మారుతుందండి. అందువలన ఆ వాటర్ను కన్జ్యూమ్ చేయడం వలన ఈ సీజన్ లో వచ్చే వైరల్ డిసీజులు, బ్యాక్టీరియల్ డిసీజులు ఇవన్నీ కూడా మనకి రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయండి. అయితే మనం ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని స్టిల్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మెడిసినల్ ప్లాంట్స్ ని మనం కన్జ్యూమ్ చేయాలండి. వినాయకుని నిమజ్జనం చేసి ఆ ప్లాంట్స్ ని మనం ఇంటిలో నీడబొట్టున ఆరబెట్టుకొని కొంచెం డ్రై అయిన తర్వాత పౌడర్ చేసుకొని ఒక కంటైనర్ లో ఉంచుకొని రోజుకొక పత్ర లెక్క మనం ఎర్లీ మార్నింగ్ పడగడుపున కన్జ్యూమ్ చేయాలండి. డైరెక్ట్ గా పౌడర్ కన్జ్యూమ్ చేయొచ్చు, ఒక చిటికెడు పౌడరు, లేదంటే నీటితో డైల్యూట్ చేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు, లేదంటే చేదుగా ఏమని అనిపిస్తే కొంచెం తేనె కలుపుకొని కూడా కన్జ్యూమ్ చేయొచ్చండి. ఈ విధంగా కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకేంటంటే మన హెల్త్ ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుందండి. ఈ సీజన్ లో వచ్చే వైరల్ డిసీజెస్, ముఖ్యంగా కరోనా లాంటి డిసీజెస్, అలాగే ఏవైతే డిజార్డర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బ్యాక్టీరియల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయండి. దిస్ ఈస్ ద సైన్. మెడిసినల్ వాల్యూస్ బిహైండ్ అవర్ ఇండియన్ ట్రెడిషనల్ గణేష్ పూజ విత్ 21 మెడిసినల్ ప్లాంట్స్. ఇప్పుడు మనం వినాయక చవితి పూజలో ఉపయోగించే పత్రులు వాటి యొక్క ఆయుర్వేదం వాల్యూస్ గురించి తెలుసుకుందామండి. మొట్టమొదటిగా మనకి మాసి పత్రం అండి. దీని యొక్క మెడిసినల్ వాల్యూస్ వచ్చేసరికి మనకి దగ్గురుల్ని, తలనొప్పిని తగ్గిస్తుంది, వాత నొప్పులు, కళ్ళ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుందండి, చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. తర్వాత రెండవది బృహతి పత్రం అండి, పాకడాక్ అంటాము. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధుల్ని నయం చేస్తుందండి. మూడవది బిల్వపత్రం అండి, మారేడు. ఇది చాలా మెడిసినల్ యూజ్ఫుల్, చాలా ఎక్కువగా ఉందండి మారేడు. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే జిగటు విరోచనాలను, జ్వరాన్ని కంట్రోల్ చేస్తుంది, జాండీస్ని కూడా తగ్గిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ ద ఐస్ అండి. కంటి సంబంధిత వ్యాధులను తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. తర్వాత నాలుగో పత్రం గరిక అండి, దుర్వాయుగ్మం. ఈ దుర్వాయుగ్మంలో మనకి మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది, మూత్రంలో మంటను తగ్గిస్తుంది, ముక్కు సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది, ఉదర వ్యాధులను తగ్గిస్తుందండి. నాలుగవది ఉమ్మెత్త పత్రం అండి, సారీ ఐదవది ఉమ్మెత్త పత్రం. ఇది మనకి చెగ్గాటును తగ్గిస్తుంది, స్తనవాపులను తగ్గిస్తుంది, చర్మ వ్యాధుల్ని, పేను కొరుకుడును తగ్గిస్తుంది, బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది, అలాగే బ్రీతింగ్ డిసీజులను తగ్గిస్తుంది. వీటన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆరవది రేగు ఆకండి, బదరి పత్రం. ఇది మనకి చాలా బాగా యూజ్ఫుల్ అండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది, రక్త సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది, చిన్నపిల్లల్లో వచ్చే, తరచుగా వచ్చే, ఫ్రీక్వెంట్గా వచ్చే వ్యాధులను తగ్గిస్తుందండి. తర్వాత ఏంటంటే మనకి ఇది బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని బాగా డెవలప్ చేస్తుందండి. ఏడవది అపమార్గ పత్రం అండి, ఉత్తరేణి. ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ఫుల్ గా ఉంటుంది. దీనివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి, అలాగే మెడిసినల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ, తర్వాత దంత క్షయాన్ని తగ్గిస్తుంది, పంటి నొప్పిని, పిప్పి నొప్పిని అన్నింటినీ తగ్గిస్తుందండి. ఎనిమిదవది తులసి పత్రం అండి. ఇది దగ్గు, జలుబు, జ్వరము, చెవిపోటు, వెన్ను నొప్పి వీటన్నింటినీ కూడా బాగా తగ్గిస్తుందండి. తర్వాత తుమ్ములు, చుండ్రు వీటన్నింటినీ కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని బాగా ఇంక్రీజ్ చేస్తుందండి. తొమ్మిదవది మామిడాకండి, చూతపత్రం. ఇది రక్త విరోచనాలను బాగా అరికడుతుందండి, స్కిన్ డిసీజ్ని బాగా కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే మన ఇంటిలోకి
ఏదైనా పాయిజనస్ క్రియేటర్స్ అంటే క్రిమి కీటకాలను రాకుండా నివారిస్తుందండి. అందుకనే జనరల్గా పండగలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు మనం ద్వారబంధానికి మామిడాకులను కడతామండి. పదవది గన్నేరు పత్రం అండి, కరవేరు పత్రం. ఇది మనకి పాయిజనస్ క్రియేటర్స్ నుంచి కాపాడుతుందండి. తేలు కాటు వేసిన లేదంటే కట్లపాము ఇలాంటి వాటి నుంచి మనకి ఈ పిసిన ఎక్కకుండా కూడా గన్నేరు పత్రం చేస్తుందండి. తర్వాత దురదలను తగ్గిస్తుంది, కంటి సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుందండి. పదకొండవది విష్ణుక్రాంత పత్రం. ఇది జ్వరము, కఫం, పడిసం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మన యొక్క మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుందండి. పన్నెండవది దానిమ్మ పత్రం అండి. ఇది రక్త విరేచనాలను తగ్గిస్తుంది, అతిసారం తగ్గిస్తుంది, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం ఇలాంటి వాళ్ళన్నింటినీ తగ్గిస్తుందండి. అలాగే చర్మవేదనలు కూడా తగ్గిస్తుంది. తర్వాత పదమూడవది దేవదారు అండి. అజీర్తి ప్రాబ్లంని, పొట్ట సంబంధిత వ్యాధుల్ని, కంటి సంబంధిత వ్యాధుల్ని, చర్మ వ్యాధుల్ని కూడా నయం చేస్తుందండి. పదిహేనవది సింధువార పత్రం అండి, వావిలా కంఠం. ఇది మనం జ్వరము, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మ వ్యాధులు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులు అన్నింటినీ కూడా కంట్రోల్లో ఉంచుతుందండి. పదహారవది జాజాక అండి, జాజి పత్రం. ఇది వాత నొప్పులను తగ్గిస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా నోటి పూత, నోటి నుండి వచ్చే దుర్వాసన తగ్గిస్తుంది, జాండీస్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత పదిహేడవది దేవకాంచనం అండి. ఇది కూడా మనకి మూల వ్యాధిని తగ్గిస్తుంది, కఫం తగ్గిస్తుంది, పొట్ట సంబంధిత వ్యాధిని తగ్గిస్తుంది, మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పద్దెనిమిదవది జమ్మి ఆకండి, సిమిపత్రం. ఇది కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులను నివారిస్తుందండి. నెక్స్ట్ రావి ఆకండి. ఇది కూడా మనకు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కామెర్లను తగ్గిస్తుంది, వాంతులు, మూత్ర వ్యాధుల నుంచి కాపాడుతుందండి. అలాగే మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది, బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుందండి. నెక్స్ట్ తెల్ల మధ్య అండి. ఇది కూడా మన కీళ్ళ నొప్పులు, తర్వాత మలదోషాలు అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది, హార్ట్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది హార్ట్ డిసీజ్ కంట్రోల్ చేస్తుంది. సో ఇన్ని ఉపయోగాలున్న మన వినాయక పూజలో వాడే పత్రుల్ని మనం వినాయకునితో పాటు నిమజ్జనం చేయకుండా వీటిని చక్కగా నీడలో ఆరబెట్టి పౌడర్ ఫామ్లో తయారు చేసుకుని రోజుకు ఒక ఆకు యొక్క పౌడర్ని ఉదయాన్నే పరగడుపును సేవించడం ద్వారా ఈ మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడాను మన బాడీలోకి ఎంటర్ అవుతాయండి. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ ఇండియన్ ట్రెడిషనల్ వినాయక. చూడండి, మన హెల్దీ యోగా ఛానల్లో మీరు ఇప్పుడు చూసిన వీడియో వినాయకుని పూజలో మనం వాడిన 21 రకాల పత్రులు, వాటి యొక్క ఆయుర్వేదక విలువలు, మన పూజా విధానంలో దాగి ఉన్న సైన్స్ అంతా కూడా మీరు తెలుసుకున్నారు. ఈ నాలెడ్జ్ని మీరు 10 మందికి పంచండి. మన సర్కిల్లో మన కొలీగ్స్కి, మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత బెల్ ఐకన్ సింబల్ని ప్రెస్ చేయండి. దాంతోపాటుగా మీరు మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం, మరిన్ని ప్రాణాయామం యోగా వీడియోల కోసం మన హెల్దీ యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరు హెల్దీగా ఉండొచ్చు, మన సర్కిల్ అందరినీ కూడా హెల్దీగా ఉంచవచ్చు అండి. సో ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ద హెల్దీ యోగా ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.